हाय फ्रेंड्स, నేను మీ కోమలి వసంత్. ముందుగా వెల్కమ్ టు కోమలి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ రోజు కోమలి వ్లాగ్స్ లో నేను నువ్వులుండలు చేయబోతున్నాను. చాలా టేస్టీ హెల్తీ రెసిపీ ఇది. అందరి ఇంట్లో ఖచ్చితంగా చేసుకోవాల్సిన రెసిపీ అని చెప్పొచ్చండి. నేను ఏ విధంగా రెడీ చేసుకుంటానో దాన్ని మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చేసాను. ముందుగా ఈ విధంగా pan పెట్టేసుకున్నాను నేను. కాస్త వేడెక్కుతున్నప్పుడు ఇది కాస్త వేడెక్కిపోయింది కదా ఫ్రెండ్స్, నేనైతే చూసారు కదా తెల్ల నువ్వులు తీసుకున్నాను. మనకి ఆల్రెడీ ఫ్రై చేసిన నువ్వులు కూడా ఉంటాయి, అవి మీరు తీసుకుంటే చాలా ఈజీగా పని అయిపోతుంది. నాకైతే ఇవే దొరికినాయి కాబట్టి ఇవి తీసుకున్నాను. ఇప్పుడు ఇవి కాస్తంత ఫ్రై చేసుకుందాం. నేను 1/2 కప్ తీసుకున్నాను, అంటే 1/2 కేజీ అండి. ఇది కొంచెం మనకి ఈ విధంగా అనుకుంటూ ఉంటే త్వరగా మనకి ఫ్రై అయిపోతాయి. నువ్వులు చిటపటమని అంటున్నప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాం. చూసారుగా ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకి నువ్వులు త్వరగా వేగిపోతాయి అన్నమాట. నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి జుత్తు రాలటం అనేది సమస్య తగ్గిపోతుందండి. అలానే చిన్నపిల్లలు త్వరగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. పెద్దవాళ్ళకి ముడుకులు నొప్పులు కాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇవి తింటే రోజుకు ఒకటైనా మంచి ఆరోగ్యం అనేది వాళ్ళకు ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా మంచిది. ఇవి చేదుగా ఉంటాయి కాబట్టి చాలామంది అవాయిడ్ చేస్తారు, కానీ తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే రెగ్యులర్గా చేస్తాను మా హస్బెండ్ కోసం, పిల్లల కోసం. అందుకోసం నేను ఈరోజు మళ్ళీ చేస్తున్నా కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నా. ఈ విధంగా మొత్తం అంతా వేపేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనకి కొంచెం కలర్ అనేది మారిపోయింది. నువ్వులు అలానే చిటపటం అంటున్నాయి. ఇప్పుడు దీన్ని మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. చూసారు కదా, ఇంక వేరే ప్లేట్లోకి వేసేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, వేరే ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కాస్తంత నెయ్యి వేసుకుందాం. చూసారు కదా, నెయ్యి వేయటం వల్ల మంచి ఫ్లేవర్స్ అనేవి యాడ్ అవుతాయి. అలానే మనకి ఉండ చుట్టుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. మనం ఏదైతే నువ్వులు తీసుకున్నామో అదే కప్తో నేను బెల్లం తురుము కూడా తీసుకుంటున్నాను. ఇదంతా ఇలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దీన్ని కదుపుతూ పాకం చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఉండలు చాలా బాగా వస్తాయన్నమాట. ముద్రపాకం చేసేస్తే మనకి ఉండలు చాలా గట్టిగా వచ్చేస్తాయి. అలా కాకుండా కొంచెం లేత పాకం చేసుకోండి, అప్పుడే మనకి బాగా వస్తాయి. ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి. చాలామంది ఏంటంటే నెయ్యికి బదులు నీళ్లు కూడా పోస్తారండి. నీళ్లు పోసినా కూడా బాగానే ఉంటాయి, కానీ ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉండవన్నమాట. నెయ్యితో చేసుకోవటం వల్ల మనకి ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉంటుంది. మనకి ఇలా చేస్తూ ఉంటే పాకం అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, ఇందులో ఇలైచి పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే వెయ్యను, మీకు ఇంట్రెస్ట్ అయితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అంతా కూడా నెయ్యి కరిగే విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా చేస్తున్నప్పుడే మనకి నువ్వులు వేసేలోగా మనం ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని పెట్టుకుందామండి. త్వరగా పని అయిపోతుంది మనకి, లేదు అంటే త్వరగా ఇది గట్టిపడిపోతుంది కాబట్టి ఫాస్ట్గా ఉండాలనేది చేసుకోవాలి. చేతికి కాస్తంత నెయ్యి అద్దుకుంటూ ఉండ చుట్టుకుంటే మనకి ఆ వేడి అనేది తగలకుండా ఉండ చక్కగా వస్తుంది. చూసారు కదా, మనకి చక్కగా వచ్చేసింది పాకం. పాకం చూసారు కదండి. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం క్రిస్పీగా ఉండడం కోసం వంట సోడా యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదు అంటే వదిలేసేయచ్చు. ఇది వేయటం వల్ల ఏంటంటే ఇంకొంచెం క్రిస్పీనెస్ అనమాట, తినడానికి చాలా టేస్టీగా, అలానే నవ్వులుతుంటే కరకరం అన్నట్టుగా వస్తుంది అనమాట. అందుకు వేశాను. మీకు ఇష్టమైతే వెయ్యండి, లేదు అంటే స్కిప్ చేసేసుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా కూడా మనకి కలర్ కూడా చేంజ్ అయిపోయింది, అలానే పాకం కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూసారా ఎంత చక్కగా ఇలా అంటుంటే మనకి జారు వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వుల్ని ఇందులో వేసేసుకుందాం. ఈ నువ్వుల్ని కొంచెం కొంచెంగా ఇందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నువ్వులన్నీ కూడా ఇందులోకి వేసేసాను. కొంచెం నువ్వులన్నీ కూడా పాకంతో కలిసే విధంగా కొంచెం మెల్లగా కలిపేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కలిపి పెట్టేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నువ్వులు మొత్తం మన బెల్లం పాకంతో కలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆపేసుకుందాం.
ఇది కాస్తంటే ఎక్కువ సేపు చల్లారకూడదండి మళ్ళీ ఉండ కోసం మనకి అవదు కాబట్టి కొంచెం చల్లార్తే సరిపోతుంది మనం ముందుగా రాసి పెట్టుకున్నాం కదండి నెయ్యి ప్లేట్ లోకి ఇది ట్రాన్స్ఫర్ చేద్దాం ओके फ्रेंड्स चूसर कदा मैं मुझे रास पेक कदा ने प्लेट की मोतम वेसा चूसर कदाधा कुछ चलारे मन की उड़ चुटा की अवगुदी कास्त का चलारकूदी मल्ल उरा मन की इंका मन की स्वीट तेवाइए षुगर లేదంటే బెల్లం గాని ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మొత్తం అంతా చేసేసాను ఇది కొంచెం చల్లారిన తర్వాత చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకుందామండి వేడి మీద ఉంటుంది కాబట్టి ఉండ చుట్టడానికి కష్టంగా ఉంటుంది అందుకోసం చూసారు కదా ఫ్రెండ్స్ అన్ని కూడా ఈ విధంగా ఉండల్లాగా చేసి పెట్టుకుందాం కొన్ని ఉండల్లాగా చేసుకోవచ్చు కొంత చెక్కిలాగా కూడా చేసుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే కొంచెం ఉండలు చేసి పెడుతున్నాను ఇవన్నీ కూడా ఈ విధంగా ఇందులోకి పెట్టేసుకుందాం ఉండని ఎప్పుడూ కూడా గట్టిగా చుట్టండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది మధ్యలో గ్యాప్స్ గట్ర వచ్చేసిందంటే మాత్రం అసలు అది ఎక్కువ రోజులు ఉండదన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను కొన్ని ఉండల్లా చేసుకున్నాను చూసారు కదా మనకి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చేసినయో నువ్వుల ఉండలు ఇదే పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా వస్తాయి చాలా బాగా నచ్చుతాయి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నేను ఉన్నదాంతో ఖచ్చితంగా నేను చెక్కి కూడా చేస్తాను మీకు ఇంట్రెస్ట్ అయితే అన్ని ఇలానే చేసుకోవచ్చు లేదు అంటే చెక్కిలా కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా చాలా చాలా డిఫరెంట్ టేస్ట్ తో చాలా ఆరోగ్యకరమైనది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తినవాల్సిన ఐటమ్ అండి మరి మీకు గనుక నా పద్ధతి నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి అలానే కోమలి వ్లాగ్స్ ని ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం కోమలి వ్లాగ్స్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి